కేసినే నాని కానీ బోండో కానీ ఈ ప్రభుత్వం మీద విజయసాయి రెడ్డి గారి మీద ముఖ్యంగా విజయవాడలో అని చెప్పని ఒక మంత్రి అని చెప్పని ఇండైరెక్ట్గా నా మీద కానీ అనేక ఆరోపణలు చూస్తున్నా మీడియాలో నేను నేను సూటిగా ఫస్ట్ బోండా ఉమాకి కనుక ఒక రౌడీ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పరిపాలించి నువ్వు చేసిన పనికి ప్రజలు నీకు బుద్ధి చెప్పారు ఇంట్లో మీ ఆవిడ పెడితే స్థలాలకు కబ్జా చేయడం కానీ మీ పిల్లలు బైక్ రేసుల పేరుతో ప్రాణాలు తీయడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు నువ్వు ఒక తాగుబోత ఎమ్మెల్యే అని చెప్పడానికి ఒక తాగుపోతే ఎక్స్ అని చెప్పడానికి మందు బాటిల్స్ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిన నీకు నా గురించి కానీ మా ప్రభుత్వం మీద గురించి కానీ మా విజయసాయి రెడ్డి గారి నుంచి కానీ మాట్లాడే నైతిక అర్హత లేదు చేసిన నాని ఏదైతే అతను ఆర్థిక వనరులకి ముఖ్యమయ్యారో కేశినీ ట్రావెల్స్లో పనిచేసిన ఉద్యోగస్తులకే జీతాలు ఇవ్వకుండా ఎక్కడితే వాళ్ళు ధర్నా చౌక్లో ధర్నా చేసిన పరిస్థితి మనం ఇప్పటివరకు కూడా ధర్నా చౌక్లో ప్రభుత్వం మీద వ్యతిరేకతో దాని మీద ధర్నా చేసిన చూసాం తప్ప ఒక ప్రైవేటు సంస్థ మీద మాకు జీతాలు ఇవ్వట్లేదని చెప్పని ధర్నా చేసిన పరిస్థితి నీ ఉద్యోగులు చేసిన పరిస్థితి నీ ఉద్యోగుల్ని కడుపు మార్చిన పరిస్థితి కూడా చూసాం కేసిన అనేది సాక్షాత్ నీ ఆఫీసు పక్క బిల్డింగ్ పక్క సైట్నే ఆక్యుపై చేస్తే పోలీసులు వచ్చి నీకు వార్ని ఇచ్చిన పరిస్థితి చూసాం అదేవిధంగా కృష్ణ పుష్కరాల వంకతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక గుళ్ళను పర దగ్గరుండి పడగొట్టించిన హిందూ ద్రోహివి నువ్వు కేశరేనాని నాని ఒక పక్క బాండవమ్మ ఇద్దరూ కూడా విజయవాడ నగరానికి చీడ పురుగులు లాంటి వాళ్ళు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి